బీసీ కులస్తుల సమస్యలపై అహర్నిశలు పోరాటం చేస్తానని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆర్ కృష్ణయ్య ఆదేశానుసారం ఆది మల్లేశంను ఎన్నుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ కార్యదర్శి శ్రీధర్ రాజు తెలిపారు. ఈ మేరకు పలువురు బీసీ సంఘ నాయకులు శాల్వలతో సత్కరించారు. అన్ని గ్రామాలు మండలాలు పట్టణాలలో నాయకులను నియమిస్తూ మరోదశ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. తన ఎంపికకు కృషి చేసిన బీసీ సంఘ నాయకులకు ఆది మల్లేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాపై నమ్మకంతో పదవి అందించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. 33 బీసీ గురుకులాలు 15 కళాశాలలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కరీంనగర్ నగరానికి చెందిన ఆది మల్లేశం పటేల్ను జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు నియమించడం జరిగింది. అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మండలాల నుంచి వెళ్ళి మన సంఘాన్ని బలోపేతం చేయడానికి ఆది మల్లేశం పటేల్కు ఈరోజు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తను కూడా ఏంటంటే అన్ని గ్రామ కమిటీలతో సహా బీసీ ఉద్యమాన్ని మరో దశ ఉద్యమాన్ని ఇక్కడ నిర్పించే బాధ్యత ఉన్నదని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఆపై నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సహచర మిత్రులందరికీ సుదా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నుండి బీసీలపై ఎటువంటి అరాచకమ శక్తులు ఎంబడించినా ఇడిచిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద బీసీ ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, ఈ బీసీ యువత బీసీ విద్యార్థులు విద్యార్థినులు నష్టపోతున్నారు. మొన్న ప్రభుత్వము బీసీ గురుకులాలు ఒక 36 ప్రకటించడం జరిగింది, 15 కాలేజీలు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వానికి సో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.